Hallelujah. Hallelujah. Kanaka Mamagaru Sanape Mundu Tombay Mudu Samasaralu Ami Jivin Charu Kanaka Ami Jivin China Kalamu last Same Malo Kadakuchi Veleta Pudu Mari last Marana Padaka Meda Ami Vunapudu Rundu Nilu Purtiga Yaharma Lakunda Marana Vedanala Vunadi ఉన్నప్పుడు నేను వెళ్ళి వస్తా ఉండేవాడిని ఈరోజు చనిపోతి మళ్ళా రేపు చనిపోద్దేమో ఈ క్షణంలో చనిపోద్దేమో అన్నట్టుగా ఉండేది నేను వెళ్ళిన తర్వాత కాసేపు ప్రార్థన చేసిన తర్వాత మా తర్వాత సోహలోకి వచ్చి మాట్లాడుతూ ఉండేది కనుక అలాగే మరి ఆమె మరణ వేదనలో ఉన్నది నేను కూడా ప్రార్థన చేస్తా ఉండేవాడిని అయితే అనేక సార్లు ప్రభు ఆమెను దర్శించాడు ఒక్కసారి మాత్రం పూర్తిగా చనిపోయిందని అందరూ అనుకున్నారు ఆ క్షణములో మరి అప్పుడు నాకు కౌరు వచ్చినప్పుడు నేను వెళ్ళాను వెళ్ళినప్పుడు ఆమె మరి నేను వెళ్ళగానే ప్రార్థన చేయగానే ఆ పరిస్థితి నుంచి కోలుకుంది కోలుకున్న తర్వాత మరి అమ్మా ఏంటి ఏం చెప్తున్నారు ప్రభుని కనపడరా అని అడిగారు కనపడ్డారయ్యా అంది ఏమని చెప్తున్నారు అన్న ఆయన మరణ వాక్యాన్ని చూడండి ప్రతి మానవుడు కూడా భూమి మీద అది ఒక ప్రవచనం ఆ యొక్క ప్రవచనాన్ని ఆమెతో మాట్లాడుతున్నాడు మమ్మతో ఏమంటున్నారంటే అక్కడ ఒకటో దశలోనిక 15వ అధ్యాయము 16వ వచనములో ఎల్లప్పుడూ మీరు సంతోషంగా ఉండండి ఎల్లప్పుడూ మీరు కీడు చేయటమాని దేవుడే ఉన్నారు చెప్పండి అక్కడ 15వ వచనం లాస్ట్ వచనాలు ఎవడును కీడునకు ఎవడు కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి మీరు ఒక నీడల ఒకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి ఎల్లప్పుడూ మీరు సంతోషంగా ఉండండి ఎడతెగక ప్రార్థన చేయండి ఎడతెగక మీరు ప్రార్థన చేయండి ప్రతి విషయమందు అక్కడ దేవుడే అంటున్నారు చెప్పండి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి ఎడతెగక మీరు ప్రార్థన చేయండి కనుకని దేవుడు ఎవరికి కీడు చేయమాకండి కీడునకు ప్రతి కీడు చేయకుండా ఎప్పుడు మీరు మరణపాయములో ఉన్నా సరే మీరు నా యొద్దకు వస్తున్నారు కనుక మీ సంతోషాన్ని నాకు తెలియపరచండి కనుక మీ దినములన్నీ దుఃఖ దినాలే అనేకులు 90 సంవత్సరాలు 80 సంవత్సరాలు 70 సంవత్సరాలు 50 సంవత్సరాలు మనము జీవించవచ్చు కానీ ప్రభు ఇచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి మీరు జీవించిన కాలంలో దేవుడే అంటున్నారు చెప్పండి ఎప్పుడు మీరు సంతోషంగా ఉండండి ఎప్పుడు సంతోషంగా ఉండండి ఎందుకంటే దేవుని యొక్క అది ప్రవచనం అన్నమాట అయ్యా సంతోషంగా ఉండమని దేవుడు చెప్తున్నారు మీరు ఎప్పుడు ఎవరికి కీడు చేయకండి ఎప్పుడు మీరు సంతోషంగా ఉండమని దేవుడు చెప్తున్నారయ్యా అని అన్నప్పుడు నాకు తక్షణమే ఈ వాక్యం గుర్తుకొచ్చింది ప్రభు యొక్క మాట హెచ్చరిక కనుక దేవుడు అంటున్నాడు ఆయన అన్ని విషయాలలో ఆయన దీనుల ఎడల ఏం చేస్తున్నాడు చెప్పండి రక్షణ అనుగ్రహించి వారిని సంతోషాన్ని కలగజేస్తున్నాడంట వారి మరణ పడక మీద ఉత్సాహగానము వారు చేయుదురుగాక కనుక కీర్తన గ్రంథం 5వ అధ్యాయము 11వ వచనములో నిన్ను ఆశ్రయించు వారు అందరూ సంతోషించెదరుగాక నిన్ను ఆశ్రయించే వారు అందరూ ఎలా ఉంటారు చెప్పండి సంతోషము కనుక సంతోషం ఈ లోకములో లేదు సంతోషాన్ని మానవుడు కోల్పోయాడు కనుక మానవుడికి సంతోషం ఇవ్వడానికే ప్రభు ఈ లోకానికి వచ్చాడు సమస్త మానవులు కూడా ఈ లోకంలో సంతోషాన్ని కోల్పోయి ఒకరిని ఒకరు దోసుకోవటం భయంకరమైన ఎందుకంటే ఒకరి మీద ఒకరు మరి మరణాలు ఒకరికొకరు చంపుకోవటం అలాగే దోసుకోవటం ఒకరి మీద ఒకరు భయంకరమైన తిరుగుబాటు చేస్తున్న దినాలలో రక్షణ లేని సమయంలో దేవుడు ఈ లోకానికి వచ్చాడు ఆయన ఈ లోకములో సమాధానం లేని వారిలారా నా యొద్ద మీరు సమాధానాన్ని పొందుకోండి కనుక మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి
దేవుని యందు ఎందుకంటే దేవుడు అంటున్నాడు దీనుల ఎడల తన రక్షణ ఏం చేస్తున్నాడు చెప్పండి అలంకరించును అలంకారముగా ఉన్నది దీనత్వం కలిగి ఉంటే దేవుడు నీకు రక్షణ అలంకారాన్ని కలగజేస్తూ ఉన్నాడు కనుకనే దేవుడు అన్ని విషయాల్లో చూడండి అపొస్తల కార్యం 8:6-7 పిలిప్పు అక్కడ పట్టణములోనికి వెళ్ళి జనసమూహములు విని పిలిప్పు చేసిన సూచక క్రియలు చూచినందున అతడు చెప్పిన మాటలయందు ఏక మనస్సుతో లక్ష్యముంచగా అనేకులకు పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయెను పక్షవాయువు కలిగిన వారు కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను దేవుని వాక్యాన్ని వినిన ప్రజలందరికీ ఏం పోయింది చెప్పండి మిగుల సంతోషము కలిగింది అపవిత్రాత్మలు పోయిని కుంటివారు స్వస్థత పడ్డారు దేవుని వాక్యాన్ని సమాధానము లేని ఆ ప్రాంతములో దేవుని సువార్త ప్రకటించగాని వినిన వారందరికీ కూడా మిగుల సంతోషము సమాధానం కలిగింది వారిలో ఉన్న అపవిత్రాత్మలన్నీ కూడా ఆ ప్రాంతంలో ఉండి అపవిత్రాత్మలు అనేక వ్యాధులు కలగజేసిన శోధనలు కలగజేసిన వారందరూ కూడా స్వస్థత పొంది ఆ ప్రాంతం అంతా ఏమైంది చెప్పండి మిగుల సంతోషము కలిగింది దేవునికి స్తోత్రము అలా కుటుంబాలలో శోధనలు సమాధానము లేని వారు వ్యాధులతో ఉన్నవారు సాతాను దేవుడు వారికి ఇచ్చిన అవకాశాలను పాడు చేసుకుని సాతానుకు బానిసలుగా జీవించిన వారి కుటుంబాలలో సమాధానము కలిగింది దేవునికి స్తోత్రము అలా కనుక మీరు దేవుని సన్నిధిలో కీర్తన గ్రంథంలో మనం అనుకున్నాం ఆయనను ఆశ్రయించిన వారికి ఎలా ఉంటుందో చెప్పండి సంతోషించెదరు సంతోషాన్ని ఇవ్వడానికి యేసు ప్రభు వచ్చాడు ఈ లోకంలో మీరందరూ సంతోషంగా ఉండాలి అని కనుక దుఃఖముగా ఉండాలని మనం కోరుకుంటున్నాం కనుక సంతోషాన్ని మీకు ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చాడు కనుక కీడు చేయటం మానండి మేలు చేయండి సమాధానమును వెతికి దానిని మీరు వెంటాడండి అప్పుడు దేవుని సన్నిధి మీకు ఎంతో దీవెనకరంగా తోడుగా ఉంటుంది అని దేవుడు తెలియపరుస్తున్నాడు యెషయా గ్రంథము 58:11 చూపించినప్పుడు యెహోవా నిన్ను నిత్యము ఆయన నడిపించును క్షేమకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరుచును నీవు నీరు కట్టిన తోట వలె ఎలా ఉంటావు చెప్పండి నీరు కట్టిన తోట వలె ఉంటావు ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఓట వలె నీవు ఉండదవు యెహోవా నిన్ను నిత్యము నడిపిస్తాడు క్షమకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరుచును నీవు నీరు కట్టిన తోట వలె ఉండువు ఎప్పుడు నీవు ఉబుకుచుండు నీటి ఓట వలె ఉండదు నీటి ఓటలు బావిలో ఎలా ఉబుకుతుంటాయి చెప్పండి ఎంత తోడినా ఉబుకుతూనే ఉంటాయి అలాగే దేవుడు అంటున్నాడు ఇదిగో నీ యొక్క కడుపులో నుండి ఏమన్నాడు చెప్పండి జీవ జల నదులు ప్రవాహంగా ఉంటాయి ఇంతవరకు చేదు కాయలు నీలో కాస్తున్నాయా ఒకవేళ చేదు నీరు నీలో నుంచి వస్తుందా అలాగే నీ యొక్క ప్రవర్తనలో అంతా చేదే కనపడుతుందా నీ ఆలోచనలో సమస్తము దేవునికి ఇష్టము లేని క్రియలు నీలో ఉంటే దేవుడు అంటున్నాడు ఆయన మాట నీవు అంగీకరిస్తే నీ కడుపులో నుండి జీవ జల నదులు ప్రవాహముగా ఉబుకుతూ ఉంటాయి కనుక నీవు అనేకులకు ఆశీర్వాదంగా ఉంటావు కనుక దేవుడు అన్ని విషయాలలో నిన్ను ఆశీర్వాదంగా ఉంచడానికి ఆయన నిత్యము నిన్ను ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి నడిపిస్తున్నాడు ఆయన నిన్ను నడిపిస్తే నువ్వు ఎక్కడ ఉంటావు చెప్పండి మంచి మార్గాలలో నడుస్తావు ఏ అపాయము నీ యొద్దకు రానే
రాదు. యెహోవా నీకు తోడై ఉండగా మనకు శత్రువులు ఎవరు అని రోమా పత్రికలో రాత్రి చదువుకున్నాం. కనుక యెహోవా మనకు తోడై ఉంటే ఏ ఎవరు మనకు శత్రువులు ఉండనే ఉండడు. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు, మనకు విరోధి అయిన వాడు ఎవడు లేడు. కనుక దేవుడు నీ పక్షాన ఉండి నిన్ను నడిపిస్తుంటే ఏ సాతాను, ఏ రోగము, ఏ అపాయము నీ యొద్దకు రానే రాదు. కనుక నీవేం చేయాలి చెప్పండి. అందుకే దేవుడు అంటున్నాడు, నీవు నీరు కట్టిన తోటవలే ఎప్పుడు నీవు ఉగుకుతూ ఉంటావు. కనుక ఫలానా వాళ్ళ దగ్గరికి వెళ్తే మంచి సహాయం వస్తుందిరా బాబు అనుకుంటారు. శ్రమ కాలంలో నీకు ఆదరణకరమైన మాటలన్నా దొరుకుతాయి, లేకపోతే శ్రమ కాలంలో నీకు సహాయం దొరుకుతుంది. కనుక దేవుని యొక్క సహాయము ఎప్పుడూ నీకు సమాధానాన్ని దేవుడు కలగచేయనయ్యి ఉన్నాడు. కనుకనే నిర్గమకాండములో 13వ అధ్యాయం ఇస్రాయేలీలను దేవుడు ఐగుప్తు దేశములో అనేకమైన సూచక క్రియలు చేసిన తరువాత, ఐగుప్తీలను ఆయన నాశనము చేసిన తర్వాత, ఇస్రాయేలీలందరినీ కూడా పరో అంటున్నాడు, మోషే నీ ప్రజలను తీసుకుని వెళ్ళిపోయా, నీవెక్కడికి వెళ్ళిపోతావో వెళ్ళిపో, నా దేశం అంతా కూడా కన్నీటి మయమైపోయింది, కనుక నీ ప్రజలను నీ ఇష్టం వచ్చిన మార్గాల్లో నీకు తీసుకుని వెళ్ళిపో అని అన్నప్పుడు అక్కడ మోషే దేవుణ్ణి అడుగుతున్నాడు, ప్రభువా ఎటు వెళ్ళమంటారు, ఇటు ఫిలిప్పీల దేశంలో నుండి రాజమార్గము 40 దినాలలో ప్రయాణం చేసే మార్గంలో నుంచి వెళ్ళనా, ఎటు వెళ్ళను అని ప్రార్థన చేస్తే దేవుడు అంటున్నాడు, ఇదిగో మీరు అరణ్య మార్గము గుండా వెళ్ళండి. దేవునికి స్తోత్రము. అలా కనుక చూడండి, నిర్గమకాండము 13వ అధ్యాయము 17-18 మరియు పరో ప్రజలను పోనివ్వక దేవుడు ఈ ప్రజలు యుద్ధము ఒకవేళ వారు చూసినప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకుని ఫిలిప్తీయుల దేశము సమీపమున ఆ మార్గమున వారిని నడిపింపలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారి ఎర్ర సముద్రము అరణ్య మార్గమున వారిని నడిపించెను. ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తుల నుండి బయటికి వచ్చినప్పుడు దేవుడు వారిని అరణ్య మార్గములోనికి నడిపిస్తున్నాడు. ఆ అరణ్య మార్గము 40 సంవత్సరాలు వారు నడవలసి వచ్చింది. ఇటు వీరు వెళ్ళే మార్గం 40 దినాలలో ఆ కప్పాలు తేనెలు ప్రవశించే దేశానికి వెళ్ళొచ్చు. కానీ అరణ్య మార్గము చుట్టూ వారిని తిప్పి ఎందుకు తీసుకొస్తున్నాడు అంటే, ఇస్రాయేలీలు వారు యుద్ధ ప్రవీణులు కాదు, వారు శ్రమలలో వేదనలో కురింగిపోయిన వారు, యుద్ధాన్ని చూసినప్పుడు శత్రువులకే లొంగిపోయేవారిగా ఉన్నారు. వీరు అయా మేము మీకు దండం పెడతాం, మమ్మలను మీ యొక్క ఇష్టం, మీరు మమ్మల్ని ఏం చేపించుకుంటే అది చేస్తామనే బానిసత్వంలో బతికిన వారు. వారి జీవితం అంతా కూడా బానిసలుగా జీవించారు. కనుక యుద్ధ ప్రవీణులు కాదు వారు, యుద్ధము చేయడానికి వారికి బలము లేదు, గుండె ధైర్యం లేదు. కానీ ఒకవేళ పరో వీరిని సరి అయిన మార్గములో నడిపిస్తే, వారు పరో ఒకవేళ యుద్ధ సమూహముతో మరలా తిరిగి వారిని ఎదుర్కొంటే ఆ క్షణములో వారు మరలా ఏం చేస్తారు చెప్పండి, ఆ పరోకే దాసులైపోతారు. కనుక మోషే వీరిని ఇలా కాదు, వీరిని మంచి మార్గంలో నడిపించొద్దు, అరణ్య మార్గములో వారిని నడిపించు, ఎర్ర సముద్రము దగ్గరకు వారిని నడిపించు. దేవునికి స్తోత్రము. అలా ఆ మార్గములో నడిపించినప్పుడు యేసు ప్రభువారు వారికి ఎలా ఉన్నాడు చెప్పండి. ఆయన పగలు వారికి నీడగాను. అక్కడ చూడండి, యెహోవా వారిని యెహోవా వారిని నడిపించుటకై
పగటి వేళ మేఘస్తంభములోను పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలిగించుటకు వారికి వెలుగునిచ్చుటకు రాత్రి వేళ అగ్నిస్తంభములోను రాత్రి వేళ అగ్నిస్తంభములో నుండి వారికి ముందుగా నడుచుచు వచ్చాను వారికి ముందుగా నడుచుచు వచ్చాను ఆయన పగటి వేళ మేఘస్తంభమునైనను మేఘస్తంభమునైనను రాత్రి వేళ అగ్నిస్తంభమునైనను అగ్నిస్తంభమైనను ప్రజల ఎదుట నుండి తొలగిపోలేదు ప్రజల ఎదుట నుండి తొలగిపోలేదు వారిని ఎలా నడిపించాడు చెప్పండి పగలు మేఘస్తంభం రాత్రి అగ్నిస్తంభముగా ఆ అరణ్యములో భీకరమైన అరణ్యములో వారికి దేవుడు తోడుగా ఉండి నా ప్రజలు యుద్ధ ప్రవీణులు కాదు ఒకవేళ ఎవరైనా బెదిరిస్తే వారికి వీళ్ళు బానిసలైపోతారు కనుక వెనకాల పరో హృదయాన్ని నేను కఠినపరుస్తున్నాను పరో వీరిని ఎంత దూరం వెళ్ళినా సరే మరలా తీసుకుని వచ్చి వారి దేశంలో బానిసలుగా చేయాలి అని అతను తలంపు కలిగి ఉన్నాడు కనుక వీరు ఈ పిలిపిల మార్గములో తిన్నని మార్గములో వెళ్ళటానికి వీల్లేదు మోషే వీరిని అరణ్య మార్గము గుండా సముద్రానికి మార్గము గుండా నడిపించు అని అన్నప్పుడు మోషే దేవుని మాటను బట్టి అరణ్య మార్గములో నడిపించిన తరువాత సముద్రము వారికి అడ్డముగా వచ్చిన తరువాత ఇశ్రాయేలీయులను మరి దేవుడు చూసినప్పుడు అప్పుడు ఫరో సైన్యం వెనకాల తరుముతూ ఉంది ఇశ్రాయేలీయులను అనవసరంగా పానిచ్చాను కనుక మన బిడ్డలు చనిపోతే చనిపోయారు వారిని మాత్రము పోనివ్వకూడదు ఇంత కీడు చేసిన వారు మనలను విడిచి వారు వెళ్ళటానికి వీల్లేదు వారు ఎప్పుడు మనకు బానిసలుగానే ఉండాలి అని చెప్పి ఏం చేస్తారు చెప్పండి ఫరో గుర్రాలతో రథములతో బలము కలిగిన సైన్యముతో ఎమ్మడిస్తూ ఉన్నాడంట ఎమ్మడిస్తూ ఉన్నప్పుడు అక్కడ నిర్గమాకాండము 14:13 అప్పుడు అందుకు మోషే భయపడకుడి భయపడకండి యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణ మీరు ఓరక నిలబడి చూడండి మీరు నేడు చూసున్న ఐగుప్తీయులను ఇక మీదట వారిని ఎన్నడూ మీరు చూడనే యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును మీరు ఓరకనే ఉండవలనని ప్రజలతో చెప్తున్నాడు అక్కడ ప్రజలందరూ కూడా అయ్యా సమాధులు లేవని అరణ్యంలోని తీసుకొచ్చావా ఐగుప్తులో మమ్ములను అక్కడ చచ్చిపోయేవారు కనుక మాకు ఎందుకు ఈ అరణ్య మార్గములలో మమ్ములను సంపాలని తీసుకొచ్చావా కనుక ఈ ఎర్ర సముద్రము దాటి ఎవరు వెళ్ళగలరు అని చెప్పి అక్కడ మోషే ఆరుణ్ల మీద వారు సొనుగుతూ ఉండగా అక్కడ దేవుడు అంటున్నాడు మీరు ఓరక్కనే నిలబడి చూడండి దేవుని నామానికి వందనాలు అయ్యగారికి వందనాలు అమ్మగారికి వందనాలు మీ అందరికి నా వందనాలండి నా పేరు సులోచన మా పాప స్వర్ణప్రియ అయితే సంవత్సరం అయింది బాప్టిజం తీసుకొని రిప్కా అని పేరు పెట్టబడింది తన డిగ్రీ ఇప్పుడు సెకండ్ ఇయరు ఫస్ట్ ఇయర్ మార్చి నుంచి మనకు లాక్డౌన్ కాలేజీలు లేవు ఒకసారిగా లాస్ట్ మంత్ ఎగ్జామ్ అని ప్రకటించారు 2వ తారీఖున ఎగ్జామ్కి వెళ్ళింది అసలు కాలేజీకి వెళ్ళలేదు ఆన్లైన్ క్లాసులు కూడా ఏం జరగలేదు ఇంట్లోనే ఉంది 6-7 నెలల దాకా అయితే భయపడింది ఏమవుదమ్మా మనం గొప్ప సన్నిధిలో ఉన్నాము అమ్మగారు ప్రార్థన చేస్తారు ఏమవ్వదు నువ్వు పాస్ అవుతావులే అని చెప్పి ధైర్యం చెప్పి పంపించాను పాపతో పాటు అందరూ ఫెయిల్ అయ్యారు అసలు ఇది మా గొప్పతనం కాదు దేవుని ప్రేమ వల్లే మా పాప అసలు మంచి మార్కులతో 400+ అన్నమాట మార్కులు పాస్ అయ్యింది దేవునికే మహిమ నా సాక్ష్యం మీకు అందరికీ తెలిసిందేనండి అయితే మొన్న శుక్రవారం నేను వర్క్ చేస్తుండగా మిషన్ అన్నమాట నా హైట్ ఉండేది ఇలాగా కరెక్ట్గా మొహం మీదకి తగిలిద్ది అనమాట అది వీల్ తిరుగుతుంది అది 35-40 కేజీలు ఉండిద్ది ఆ వీలు మాది స్టీల్ రాడ్లు ఆపరేషన్కి సంబంధించిన అది తయారయ్యిద్ది అనమాట ఆ వర్క్ చేస్తున్నాను దీనికంటే ముందు నేను ఒక దర్శనం చెప్పుకోవాలి దైవజన్ అయ్యగారు పోల్చుకొని నాకు అయ్యగారే నాకు ఏదైనా ఒక సందర్భం జరుగుతుందంటే ముందుగా నాకు అయ్యగారు అమ్మగారు కనపడతారు ఇలా జరుగుతుందని నాకు ముందుగానే తెలియపరుస్తారు అనమాట అమ్మ నువ్వు నీ పాప చనిపోబోతున్నారు ఫలానా రోజు ఆ టయానికి అని చెప్పారు అనమాట నాకు ఒక్కసారిగా లెగిసి ప్రార్థన చేసుకున్నాను
అసలు ఇలా జరగటం ఏంటి, మేము చనిపోవటం ఏంటి ప్రభువా, వ్యర్థంగా చనిపోకూడదయ్యా, నేను నీ సాక్షులుగా నీ కొరకే చనిపోవాలని నేను ఆ రోజు ప్రార్థన చేసుకొని పాపకు కూడా చెప్పాను. అమ్మ ఇలా జరుగుతుందని అయ్యగారు నాతో ఇలా దర్శనంలో మాట్లాడారని చెప్పాను. నేను ఆ మాట చెప్దామని అమ్మగారి దగ్గరికి కూడా వెళ్ళాను, కానీ నాకు ధైర్యం సరిపోలేదు. నాకు ఏంటో దైవజనులంటే భయము గౌరవం తెలియదు, కానీ నేను మాట్లాడలేను. వాళ్ళు నాతో ఒక్క మాట మాట్లాడడం కానీ ఏడుపు వచ్చేసిందను. తల్లిదండ్రులు కూడా అంత ప్రేమ చూపించరు, మా నాన్న ఈ రోజుకి కూడా సరిగ్గా మాట్లాడరు. నాకు ఒక్కసారి నాకు అయ్యగారు ఒక్క ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు మాట్లాడితే నేను దాన్ని అసలు మర్చిపోలేను, ఇంట్లో పదే పదే చెప్తా ఉంటాను. అయ్యగారు నాతో మాట్లాడారు, అమ్మగారు ఇలా మాట్లాడారని ఒకటికి 10 సార్లు మేము గుర్తుపెట్టుకుని తలుచుకుంటానే ఉంటానన్నమాట. అంత ప్రేమ వాళ్ళు చూపిస్తారు ఈ సన్నిధిలో. అసలు నిజంగా ఇవాళ నేను సజీవులకు ఉన్నానంటే వాళ్ళ ప్రేమ, ఈ సన్నిధి గొప్పతనమే. నా వల్ల అయితే నేనైతే ఏ పాటి దాన్ని అర్హత లేని దాన్ని ఇక్కడ ఉండటానికి కూడా. ఆ వీల్ మిషను తిరుగుతుండగానే అసలు ఏం జరిగిందో కూడా తెలియదు, పెద్ద సౌండ్ వచ్చింది. మిషన్ కట్టేద్దామని నేను ఆ వీళ్ళకి ఎదురుగుండా నిల్చుంటాను అనమాట. మిషన్ కట్టేద్దామని ఇంకా దానికి ఎదురెళ్తున్నాను. మిషన్ కట్టేయకోకుండానే నన్ను ఎవరంటే పక్కకు లాగినట్టు లాగేశారనమాట. ఇలా పక్కకు వచ్చేసాను, అది ఊడిపోయి ఒక్కసారిగా నా వెనక మళ్ళీ కిటికీకి తగిలి ఇలా వెళ్ళేటప్పుడు నాకు ఇక్కడ కరెక్ట్గా ఈ గొంతు దగ్గర తెగిందన్న. అది చిన్న దెబ్బలతోనే దేవుడు నన్ను ఎంతగానో కాపాడాడు. అమ్మగారు పెద్దాకలు అంటూ ఉంటారు, వచ్చే వారం మంద కాదు ఈ శుభదినమే మందని. దేవుడు నన్ను ఈ శుభదినం చూడటం కొరకు నన్ను సజీవులు లెక్క నుంచి ఉన్నందుకు దేవునికి ఎంతగానో వందనాలు. అసలు 2021 చూస్తానని అనుకోలేదు, అది వివరించలేను అనమాట. చూడటానికి చిన్న దెబ్బలే కానీ అది ఆ సిచ్యువేషన్ని నేను అసలు వివరించలేకపోతున్నాను. అసలు ఒక్కసారి కంపెనీ అంతా అసలు సైలెంట్ అయిపోయింది ఒక అరగంట దాకా. ఏం జరిగిందో కూడా ఎవరికి తెలియదు, అసలు అక్కడ నిల్చున్న నాకు కూడా తెలియలేదు. ఆ చక్రంతో సహా ఊడొచ్చేసి వెనక్కి ఇలా కిటికీకి తన్నింది. ఆ ఎదురుగుండా ఉండి నన్ను ఇలా పక్కకు లాగేసినట్టుగా వచ్చేసినప్పుడు ఈ పీక దగ్గర కొంచెం తెగిందన్నమాట. అంత ప్రాణపాయ స్థితిలో నుంచి దేవుడు నన్ను ఎంతగానో కాపాడాడు. నా కుటుంబం నేను అంతమూరకి సన్నిధిలో మేము నిలబడాలని మీ అందరూ అనుదిన ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించను గాక. వందనాలు అమ్మగారికి అయ్యగారికి వందనాలు. కూడి వచ్చిన సంఘస్థులందరికీ నా వందనాలు. నేను ఎలక్షన్ టైంలో నేను ఆ ఎలక్షన్ అయిన తెల్లారులే నేను కళ్ళు తిరిగి పడిపోయాను. ఆ పడిపోయినప్పుడు అసలు అప్పుడే నేను అయిపోయి ఎవరు లేరు నన్ను చూపించేవాళ్ళు కూడా ఇంటి దగ్గర. అప్పుడే నేను అయిపోయానని చాలా బాధపడ్డాను. మరి అప్పటి నుంచి కూడా నాకు లైట్గా గుండెలోనే పోతుంది. నేను అయ్యగారికి చెప్పాను, చెప్పినప్పుడు అయ్యగారు స్కానింగ్ వేసి తీపిచ్చమ్మ గుండెకి. మరి బలహీనంగా ఉందో ఏ విధంగా ఉందో తెలిసిద్ది కదా, దాన్ని బట్టి టాబ్లెట్లు వాడుకోవచ్చని అయ్యగారు చెప్పారు. చెప్పినప్పుడు నాకు నిజంగా భయం వేసింది. భయం వేసి ప్రార్థన చేసుకుని వెళ్ళినప్పుడు ఈసీ స్కానింగ్ కూడా తీపిచ్చాను. తీపిచ్చినప్పుడు దాంట్లో కూడా ఏమి లేదు, బ్లడ్ కొంచెం చిక్కబడుతుందమ్మా, ఏమి లేదు, టాబ్లెట్లు వాడు తగ్గిపోద్ది అన్నారు. అప్పుడు కూడా వాడినా కానీ అసలుకి నాకు లైట్గా నొప్పి వస్తూ ఉండేది, ఉండి ఉండి వస్తూ ఉండేది అన్నమాట. చాలా భయం వేసేది. నేను ప్రార్థన చేసుకునేదాన్ని. మరి ప్రార్థన చేసుకున్నప్పటికి కూడా కనీసం అయ్యగారికి చెప్పి మళ్ళీ తగ్గలేదా అలాగ ఉందన్నప్పుడు అయ్యగారు నాకు ప్రార్థన చేసి ఏసు రక్తం బాటిల్ ప్రార్థన చేసి ఇచ్చినప్పుడు మరి ఏసు రక్తం నేను వేసుకున్న కాడ నుంచి ఇప్పుడు వరకు కూడా గుండెల్లో నొప్పి రాలేదు నాకు. మరి నాకు తగ్గిపోయింది అన్నమాట. మరి మా ఇంట్లో మొన్న ఆరాధన జరిగింది. ఆరాధన జరగకముందు నాకు జ్వరం వచ్చింది. మరి నాకు జ్వరం వచ్చినప్పుడు మళ్ళా హాస్పిటల్కి వెళ్తే తగ్గింది అనుకున్నాను. మళ్ళీ రిటర్న్ వచ్చింది. రిటర్న్ వచ్చినప్పుడు మరి సూరంపల్లి మా మామయ్య గారు వాళ్ళ ఆవిడ చనిపోయింది డెంగ్యూ జ్వరం వచ్చి. ఆ జ్వరంతోనే నేను అక్కడికి వెళ్ళాను. నాకేమో జ్వరం తగ్గలేని నీరసంగానే ఉంటున్నాను. చూపించుకుంటే జ్వరం లేదన్నారు. 2 రోజులు ఆగినాక మళ్ళా వచ్చింది నాకు. నాకు చాలా భయం వేసింది. 2వ సారి వస్తాం అంటే మళ్ళీ టైఫాయిడ్ మలేరియా లేకపోతే డెంగ్యూ వస్తుంది కదా, ఇసుపు జ్వరాలు వస్తున్నాయని నాకు చాలా భయం వేసింది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అన్నారు లాభం లేదమ్మా, మరి రక్త బ్లడ్ టెస్టులు చేయించుకోవాల్సిందే, మరి ఇలా వస్తుంది కదా తగ్గి అని చెప్పారు. నాకు చాలా భయం వేసింది.
ప్రభు నాకు ఏది ప్రభు మన గృహంలో ఆరాధన పెట్టుకుంటున్నాం ప్రభు, మరి ఆ టెస్టుల్లో మరి ఏ జ్వరం కూడా ఏది కూడా లేదని రావాలని నీ సన్నిధిలో నేను ఆల్నైట్ ప్రేయర్ రోజు నేను సాక్ష్యం చెప్పుకుంటానయ్యా నేను అనుకున్నాను. ఆ బాధతోనే నేను ఇంట్లో పనులు చేసుకుంటున్నాను, ఆరాధన జరుగుద్దని. మరి రేపు ఆరాధన అనగా వాళ్ళు నాకు రిపోర్ట్లు వచ్చినప్పుడు ఏమీ లేదని డాక్టర్ గారు చెప్పారు, నాకు చాలా సంతోషం వేసింది. అప్పుడు వరకు కూడా ఏమీ లేకుండా దేవుడు అప్పటి నుంచి ఆరాధన జరిగిన కాడ నుంచి నాకు నీరసం కూడా పోయింది, నేను శుభ్రంగా ఉన్నాను. మరి నా తల్లికి కూడా ఈ సన్నిధిలో క్యాన్సర్ పోయింది, మరి తల్లి లేని బిడ్డలు ఉండరు ప్రభు. మా అమ్మకు క్యాన్సర్ వచ్చిందని చాలా వేదన పడ్డాను. మరి అయ్యగారు ఇక్కడికి తీసుకురామ్మా, 7 వారాలు వస్తే మరి ఈ సన్నిధిలో క్యాన్సర్లు పోతున్నాయి, ఎన్నో వ్యాధులు పోతున్నాయి అని చెప్పినప్పుడు ఇక్కడికి తీసుకొచ్చాను. ఇక్కడ లాస్ట్ స్టేజీ అన్నమాట, క్యాన్సర్ ముదిరిపోయింది. మరి ఎందుకు ఇప్పుడు దాకా ఉంచారని మమ్మల్ని డాక్టర్ గారు తిట్టారు. తిట్టినప్పుడు నాకు చాలా ఈ సన్నిధిలో ఎన్నో వ్యాధులు పోతున్నాయి కదా మరి, నేను చాలా ధైర్యంతో ఉన్నాను. మరి ఆ క్షణంలోనే ఇక్కడికి వచ్చిన 3 వారాల్లోనే రిపోర్ట్లు మారిపోయినాయి అన్నమాట. నా తల్లికి కూడా ఇక్కడ క్యాన్సర్ తగ్గింది, పూర్తి స్వస్థతతో మరి శుభ్రంగా ఉంటుందన్నమాట. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన గాక.